మన చదువు సంస్కారం ఈ వ్యవస్థకిచ్చే తీర్పు? అవును. లేదు మాస్టారు, లేదు. మాతృదేవోభవ, పితృదేవోభవ అన్నవారే గురుదేవోభవ అని తల్లిదండ్రులతో పాటు మనకు ఒక విలువ, గౌరవాన్ని, బరువు, బాధ్యతల్ని అప్పగించారు. వాటికి మనం న్యాయం చేయాలి. మునిక మత్తులో ఉన్నట్టుంది. కంట్రోల్ తప్ప డ్రైవ్ చేస్తాను. ఎందుకైనా మంచిది, నేను ఫాలో చేస్తాను. డ్రగ్స్ ప్రభావం ఈమె శరీరంలో బాగా ఉంది. అమ్మాయి పూర్తిగా కోలుకోవాలంటే కొన్ని రోజులు పడుతుంది. చూశారా మాస్టరు, మీ స్టూడెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎంత బాగుందో సార్. ఇదిలా కావటానికి కారణం మీరు, మీ ఎడ్యుకేషన్ సిస్టమే సార్. నో, మీ కాలేజీలో డిసిప్లిన్ లేదు, మీ లెక్చరర్స్కు బాధ్యత లేదు. అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నానండి. ఒక స్టూడెంట్ ఇలా మారడానికి, తయారు కావడానికి కారణం మేమెంతో, తల్లిదండ్రులైన మీరు అంతే. మీలో బాధ్యత లేదు, బిడ్డల ప్రవర్తనపై అజమాయిషీ లేదు, వాళ్ళని కంట్రోల్ చేసే అధికారం లేదు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా చదువుతున్నారో గమనించే తీరిక లేదు. నిజమే సార్, మా బిడ్డను మేము అదుపులో ఉంచుకోలేకపోయాం. మా బిడ్డకు శత్రువులు మేమే. రండి. నమస్తే సార్. నేను విశ్వభారతిలో. నువ్వు? వినయ్ లెక్చరర్ని. వినయ్ గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. మాట్లాడు. వినయ్ కాలేజీలో అల్లరి చిల్లరిగా. అల్లరా? ఈ చేతిలో ఏముందో చూసావా? విస్కీ గ్లాస్. దీని ఇలా బద్దలు కొడితే ఏమంటారు? మత్తు తలకెక్కిందంటారు. అదే గ్లాసులో పాలుంటే వెర్రి తలకెక్కిందంటారు. వయస్సులో ఉన్న కుర్రాళ్ల చురుకుదనాన్ని కొందరు తెలివితేటలంటారు, కానీ నీలాంటి కొందరు అల్లరంటారు. తప్పు నీదయ్యా, కుర్రాళ్ళది కాదు. కానీ సార్, మీ వినయ్ బాధ్యత రహితంగా. ఏదయ్యా బాధ్యత? ఏది బాధ్యత? కాలేజీ క్యాంపస్ లో జరిగే అరాచకాన్ని ఆపాలని ప్రయత్నించిన 20 ఏళ్ల బ్రిలియంట్ యంగ్ బాయ్ని కాలేజీ లెక్చరర్ అయి ఉండి లెట్ మీ టాక్ తల పత్తల ఏటు సావగొట్టడం బాధ్యత అనిపించుకుంటుందా? కాలేజీలో పాఠాలు చెప్పి బాగు చేయాల్సిన టీచరు పెద్ద శత్రువులాగా స్టూడెంట్ మీద పగపడడం బాధ్యత అనిపించుకుంటుందా? విచ్ ఇన్స్టిట్యూషన్ హెస్ టాట్ యు దిస్ వండర్ఫుల్ టీచింగ్ ఫ్యాకల్టీ? సార్ నేను. డోంట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్, డోంట్. నువ్వేమిటో, కాలేజీలో నువ్వేం సాధిస్తున్నావో నీకంటే నాకు బాగా తెలుసు. మీకు అక్కడ జీతాలు ఇచ్చేది పిల్లలకు పాఠాలు చెప్తారని, పీకల కోసం ప్రాణాలు తీస్తారని కదయ్యా. సార్ నేను మీకు సంజాయిషి చెప్పుకోవడానికి రాలేదు. కానీ నేను సంజాయిషి అడుగుతున్నాను. వాట్ యు థింక్ యు ఆర్ టు పనిష్ మై సన్? గాడ్? లెక్చరర్ని సార్, చదువు చెప్పే గురువుని. నేను అతనికి జన్మనిచ్చిన తండ్రిని అయ్యా. ది ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఇస్ అ పేరెంట్ సార్. డోంట్ ఎవర్ మేక్ ఇట్ ది లాస్ట్ ఫ్యూనరల్. నా కొడుకు మీద చేయెత్తినందుకు రేపు నువ్వు ప్రిన్సిపాల్కి వ్రాతపూర్వకంగా సంజాయిషి ఇవ్వాలి. ఆ తర్వాత నీ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో నేను నిర్ణయిస్తాను. యూ కెన్ గో. కానీ మీ అబ్బాయికి. మళ్ళీ మా అబ్బాయి ఒంటి మీద చేసావంటే జాగ్రత్త. గెట్ లాస్ట్. అవుట్. Thank you.
అక్కడ వస్తున్నాడు. What happened? Good morning, sir. Mr. Vidyasagar. Hello, Inspector. ఏమిటి ఇలా వచ్చారు? కాలేజీలో ఎవరైనా విస్కీ సీసా పారేసుకున్నారా? ఇదిగో జోకులు పేల్చకు, చూస్తారే వెంటనే అయితే అరెస్ట్ చేయండి. నన్న అరెస్టా? ఎందుకు? వినయ్ కారును తీసుకెళ్లి ధ్వంసం చేసినాను. ఏమిటి ఎస్ఐ గారు, నేను వినయ్ కారుని ఎత్తుకుపోవడం ఏమిటి, ధ్వంసం చేయడం ఏమిటి? అసలు నా కార్ డ్రైవింగే రాదు, వచ్చిన నా మోటార్ బైక్ ని ఏ వెధవలో తగలబెట్టినప్పుడే మర్చిపోయాను. మర్యాదగా మాట్లాడు. రాత్రి నువ్వు మా ఇంటికి వచ్చావు, నా కారు తీసుకెళ్లావు, దీనికి మీ సమాధానం? ఏంటి ఎస్ఐ గారు, వినయ్ అంటే ఎవరో తెలుసా? ఎంపీ వల్లభరావు గారి కుమారుడు. అంటే 100 నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుండి తీసిన కరెంట్ కంటే పవర్ఫుల్. అటువంటి మనిషి కారు నేను తీసుకువెళ్ళడమే. డోంట్ బి సిలీ. నేరం చేసినందుకు మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటున్నాను. సారీ మిస్టర్ ఎస్ఐ, నేను నేరం చేసినట్టు రుజువులు సాక్ష్యాలు ఏమిటి? దెబ్బతిన్న నా కారు రుజువు, నా మాట సాక్ష్యం. విన్నారుగా మిస్టర్ వినయ్, ఎస్ఐ గారు చాలా మనిషింత మంచివారు, నువ్వు ఒక్కడ చెప్పే రుజువు సాక్ష్యం తీసుకోరు. అవునా సార్? పాపం ఎస్ఐ గారి అభిప్రాయం ఏమిటంటే నువ్వే తప్పతాగి కారును దేనికైనా గుద్దుంటావు, ఆ మైకంలో ఎవరో కనిపిస్తే నన్ను అనుకుని ఉంటావు. అవునా సార్? కాకపోవచ్చు. ఈ ప్రపంచంలో నీతికి అవినీతికి మధ్య దూరం, కావచ్చు అనే పదానికి కాకపోవచ్చు అనే పదానికి మధ్య ఉన్నంత దూరం ఎస్ఐ గారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, నేరస్తుల్ని కటకటాల్లో పెట్టమని కానీ చట్టాన్ని న్యాయాన్ని కాదు. క్లాస్ టైం అయింది, వస్తాను. ఈ కాలేజీలో మొదటిసారిగా ఒక గురువు నిజమైన పాఠం చెప్పడం చూశానయ్యా. అవును మాస్టర్, ఆ రాసికల్కి మొదటిసారిగా బుద్ధి చెప్పింది మీరే, మాలాంటి వారికి కొన్నంత ధైర్యం కలిగించారు. మిస్టర్ అశోక్, ఒక మాస్టర్ గా పిచ్చి ఆవేశంలో చేయకూడని పని చేసినందుకు సిగ్గుపడుతున్నాను, బాధపడుతున్నాను. మాస్టర్, నన్ను గూండాగా బజార్ రౌడీగా మార్చిన క్షణాలు, 4 అక్షరాలు మీకు చెప్పడానికి ఉపయోగపడే క్షణాలుగా మార్చుకోవడానికి ప్రయత్నించమని మీ స్టూడెంట్స్ ని అడుగుతున్నాను. ఇదేనే కోరుకునే గురుదక్షిణ. అవునే ప్రియమదా, ఈ చీర ఎక్కడదే? అదేం మాట అత్తయ్యా, మా ఇంటికి ఎవరైనా లెక్చరర్లు వస్తున్నారా, చీరలు తెస్తున్నారా? మా ఆయన వచ్చారు. అవును గాని కోళ్ళా, నీ మొహాన బొట్టేది? ఏదో అంతా బొట్టు పెట్టుకుంటూ ఉంటే ఇంకా మన ముత్తైతనానికి ఇలువగా ఎవరు ఉండదని మానేశాను. అవునులేమా, బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు, విధవలంతా ముత్తైదు వల్ల అలంకరించుకుంటే కలియుగం అంతమవుతుందని. మా ఆయన పోయి 6 నెలలైంది, పతివ్రతను కాబట్టి సరిపోయింది. సరస్సు వాడేవాడు, అర్ధరాత్రి తలుపు కొట్టేవాడు ఉంటే నేను పూలు బొట్టు పెట్టుకుని ఊరేగేదాన్ని. సుమతి, ఏమిటి పిచ్చితనం? ఎవరో ఏదో అన్నారని నీ హక్కును చంపుకుంటావా? కళ్ళు పొడిచేవారే తప్ప కన్నీళ్లు తుడిచేవారే లేని ఈ సమాజానికి ఇదేనా నీ సమాధానం? నేను ఆడదాన్ని. అందుకే సుమతి, తుడిచేసుకోవాల్సింది బొట్టుని కాదు, నీ కన్నీళ్లను. ఈ లోకం మంచివాళ్ళనెప్పుడూ మాటలతో హింసిస్తుంది, అయినా బొట్టు తుడిచేసే అధికారం నీకెక్కడిది? పాలు తాగే వయస్సులోనే నిన్ను సింగారించి ముద్దు పెట్టుకుని సంబరపడిపోతూ నీ తల్లి నీకు మొదటి బొట్టు పెట్టింది. ఆ బొట్టు తుడిచిపారేసి మీ అమ్మ మనస్సుని ఆత్మని బాధ పెడతావా? ఈ రోజు నిన్ను నానా మాటలు అన్నవారికి ఎదురు తిరిగి నిలబడే ధైర్యం నీకు కావాలి. ఈ ధైర్యమే నిన్ను పెంచుతుంది, 10 మందికి దారి చూపుతుంది. ఈ రోజు నిన్ను హేళన చేసిన వాళ్లే రేపు నీ మార్గాన్ని అనుసరిస్తారు. ఈ ప్రపంచం తీరే అంత, నీ కష్టానికి నేను తోడుగా ఉంటాను, నీ దుఃఖానికి నేను ఓదార్పుగా ఉంటాను. ఇంకెప్పుడు నీ నుదుటి మీద బొట్టు తుడపనని నాకు మాటివ్వు.